తప్పున ఈ రాష్ట్రాన్ని ఇన్నేళ్ళు లూటీ చేసిందే కాకుండా ఇంకా లూటీ చేయడానికి ఏం మిగిలించావు బాబు అప్పుల కుప్ప చెప్పి ఈ రాష్ట్రాన్ని మీ ఇల్లు మీరు కట్టుకుంటాకే లేదా మీరు బాగుపడ్డాకి మీ కుటుంబం పచ్చగా ఉంటాకే మేమంతా కూడా పన్నులు కడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇవాల ఇట్లా ఉంటే ఆయన ఈ నెల నుంచి అంట భవిష్యత్తు గ్యారెంటీ ఇది బాబు గ్యారెంటీ ఎవరికి ఎవరికి గ్యారెంటీ ఏం గ్యారెంటీ ఇచ్చు బయలుదేరతాడంటే ఇది మొత్తం మీకు డబ్బులు ఇయొస్తాయి ఇంతంత డబ్బులు వస్తాయి ఒకవేళకి అని చెప్పని భవిష్యత్తు గ్యారెంటీ ఇది బాబు గ్యారెంటీ చంద్రబాబు నాయుడు అనే నేను రాష్ట్ర ప్రజలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెకన సద్దితో ప్రమాణం చేస్తున్నాను 2024 టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తు గ్యారెంటీ అని వాగ్దానాలు ఎటువంటి వివక్ష లేకుండా అంటే గతంలో అంతా వివక్షలతో చూశాడన్నమాట నిబంధనలను విధించకుండా అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి పునరంగితాన్ని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇది ప్రతిజ్ఞ సంతకం ఇచ్చాడు దొంగ సంతకం అంటే నే చంద్రబాబు నాయుడిని ప్రజల్ని ఒకటే జాగర్తతో ఉండమని చెప్తున్నా ఈ దొంగ సంతకంతో ఉన్నటువంటి అంటే ఈ దొంగకి ఈ తేలుకుట్టినటువంటి దొంగ క్విక్ హైక్ మంటల ఏం ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి పెద్ద మండ్రకబ్బ కరిస్తే క్విక్ హైక్ మనలేనటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు 2014లో కూడా వీటి సంతకం పెట్టి ఇంటింటికి ఇచ్చాడు ఇక ఇది కాగితం ఆత్మీయ సోదర సోదరీమణులకు నమస్కారం నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పవన్ కళ్యాణ్ కమలం సైకిలు మోడీ కింద చంద్రబాబు నాయుడు సంతకం ప్రతి కుటుంబం బాగుండాలంటే నా అక్క చెల్లెలు ఆర్థికంగా బలపడాలి అందుకోసం డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాను మహిళలకు రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాను ఆడబిడ్డ పుట్టిన వెంటనే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాం జాబు కావాలంటే బాబు రావాలని కాంక్షిస్తున్న తమ్ముళ్ళు అంటే రెండు హామీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలను సాకారం చేయడానికి ఇంటికి ఉద్యోగం ఉపాధి కల్పిస్తాను ఉద్యోగం ఉపాధి రెండు కల్పించలేకపోతే 2000 రూపాయలు ప్రతి నెల డబ్బులు ఇస్తాను వింటున్నారండి 2014లో ఆయన ఇచ్చిన సంతకం ఏంటి ఇచ్చిన కాగితం ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ మీ ఇంటికి పంపిస్తాను 2014లో సంతకం ఇచ్చాడు 20 లీటర్ల నీళ్ల క్యాన్ ఇంటింటికి 2 రూపాయలకి పంపిస్తాను 10,000 కోట్లతో బీసీలకు సప్లైను అమలు చేస్తాను చేనేత మరియు పవర్ లూమ్స్ రుణాలు మాఫీ చేస్తాను బీసీలకు మరియు కాపులకు ప్రత్యేకంగా చూస్తాను కాపులను బీసీలుగా చేస్తాను అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా గృహాన్ని మంజూరు చేస్తాను 3 లక్షల రూపాయలతో 1.5 లక్షల 3 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పాడు ఇది ఆయన సంతకం పెట్టి ఇచ్చాడు ఇంటింటికి 2014